Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కీలక సమయంలో ఏపీకి కేంద్రం బిగ్ రిలీఫ్. కేంద్రం నుంచి ఏపీకి గుడ్ న్యూస్. ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఆర్థికంగా బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ నెలలో ఆర్థికంగా ఏపీ ప్రభుత్వం పైన చెల్లింపుల భారం ఉంది. అదే సమయంలో ఉద్యోగులకు బకాయిల చెల్లింపు పైన ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. 3,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు ఈ నెలాఖరులోగా చెల్లించాల్సి ఉంది. ఈ నెలలోనే 2023-24 ఎన్నికల బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల బాట 2 ఇన్స్టాల్మెంట్స్ను కేంద్రం విడుదల చేసింది. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటాలో 41% చెల్లించాల్సి ఉంది. అందులో భాగంగా కేంద్రం తాజాగా రాష్ట్రాలకు రావాల్సిన వాటాను విడుదల చేసింది. కేంద్రం రాష్ట్రాల పన్నుల వాటా క్రింద 1,40,318 కోట్లు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు 5,474 కోట్లు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్రానికి 2,682 కోట్లు వాటాగా విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. అన్ని రాష్ట్రాల కంటే ఉత్తరప్రదేశ్కు పన్నుల వాటాగా 24,783 కోట్లు విడుదల చేశారు. మధ్యప్రదేశ్కు 11,108 కోట్లు మంజూరు చేశారు. బీహార్కు 14,232 కోట్లు వాటాగా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీని ద్వారా రాష్ట్రాలకు గతంలో వచ్చిన పన్నుల వాటా కంటే మెరుగ్గా ఆదాయం సమకూరుతోందని కేంద్ర ఆర్థిక శాఖ చెబుతోంది. ఏపీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి మాసంలో ఈ నిధులు ఉపశమనం కలిగిస్తున్నాయి. కేంద్రం పన్నుల వాటాను ప్రతి బడ్జెట్లోనే ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈసారి బడ్జెట్కు సంబంధించి ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. 14వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 17న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల ఏడాది కావడంతో ఈసారి బడ్జెట్లో సంక్షేమంతో పాటుగా ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు కేంద్రం నుంచి 5,000 కోట్లకు పైగా నిధులు విడుదల కావడంతో ప్రస్తుత ఆర్థిక సమస్యల్లో రిలీఫ్ దక్కనుందని అధికారులు భావిస్తున్నారు.